progress. అదేంటండి, మళ్ళీ వింటారా? ఓకే, సో ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరీవన్. వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద సెకండ్ చాప్టర్, ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. ఓకేనండి, గొడవ పడద్దు, రెండు కొంచెం సైలెంట్గా ఉండండి విన్నవాళ్ళు. ఓకేనా? ఓకే, క్లియర్? ఓకేనండి, సైలెంట్గా ఉండాలి. ప్రాస్పెక్టస్ చెప్పండి. ఇప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళారా? మ్యారేజ్ ఫంక్షన్స్కి వెళ్ళారా? వెళ్ళలేదా? ఓకే కదండి, ఎలా వెళ్తారు? లైక్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? మీకు ఒక ఇన్విటేషన్ ఇస్తేనే వెళ్తారు కదా? ఇన్విటేషన్ లేకుండా కూడా వెళ్తారు, బట్ ఇన్విటేషన్ ఇస్తే వెళ్తారా? నార్మల్గా ఏంటండి, నార్మల్గా ఫార్మల్గా వెళ్ళాలంటే ఇన్విటేషన్ ఇచ్చినప్పుడే మనం వెళ్తాం, అవునా కదా? అంటే ఇన్విటేషన్ అంటే ఇన్విటేషన్ కార్డులో ఏముంటుంది? అడ్రస్ ఉంటుంది, టైం ఉంటుంది, సో ప్లేస్ ఉంటుంది, మెయిన్ డిన్నర్ టైం ఉంటుంది. డిన్నర్ టైం ఎప్పుడు, లంచ్ టైం ఎప్పుడు, ఫస్ట్ అదైనా మనం చెక్ చేసేది అంతే కదండి. చెక్ చేయరా ఇప్పుడు మీరు? అది చూసే కదా మనం రెడీ అవుతాం. సో ఒకవేళ లంచ్ అనుకోండి, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తాం. అది డిన్నర్ అనుకోండి, ఏంటండి, లంచ్ స్కిప్ చేస్తారు, అవునా? దిస్ విల్ హ్యాపెన్. అంటే కంపల్సరీగా ఒక మనం ఏంటండి అంటే, ఒక మ్యారేజ్ ఇన్విట్ లైక్ ఫంక్షన్కి అటెండ్ అవ్వాలంటే కంపల్సరీ ఇన్విటేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఓకేనా? అది ఉంటేనే మనం అక్కడికి వెళ్ళేసి సో వీ కెన్ అటెండ్ దట్. బట్ ఇక్కడ ఏంటండి అంటే, ఇన్విటేషన్ లేకుండా కూడా, ఇన్విటేషన్ లేకుండా మ్యారేజ్కి వెళ్ళగలము నార్మల్గా అయితే? మనకు అది తెలుసా? పిలిచారండి, మ్యారేజ్ ఉంది, వచ్చేసేయండి అన్నారు. ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి, లంచ్ స్కిప్ చేయాలా, బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలా, ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో ప్రాపర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఏం చేస్తారు, ఒక ఇన్విటేషన్లో క్లియర్గా రాస్తారు. సో దిస్ ఇస్ ద వెన్యూ, సో దిస్ ఇస్ ద అడ్రస్, సో ఏదైనా డౌట్ ఉన్నా కానీ మీరు కాంటాక్ట్ నెంబర్స్ కానీ లేకపోతే పర్సన్స్ డీటెయిల్స్ ఇస్తారు. సో ప్రతిది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు, అప్పుడు మీరు కూడా క్లియర్గా వెళ్ళగలరు, ఆన్ టైం వెళ్ళగలరు. యూ కెన్ ఎంజాయ్ ద వెన్యూ, ఎంజాయ్ ద పార్టీ, అవునా కదా? సో అదంతా మనకి క్లియర్గా ఉండాలంటే కంపల్సరీగా ఇట్ మస్ట్ బి గివెన్ ఇన్ ద ప్రాపర్ ఫామ్ అండ్ ప్రాపర్ ఇన్విటేషన్ ఇవ్వాలి. ప్రాపర్ ఇన్విటేషన్ లేకుండా జస్ట్ ఒక నేమ్ ఇచ్చేసారంటే, ఇలా ఒక మ్యారేజ్ జరుగుతుంది వచ్చేసేయండి అంటే కెన్ యూ గో, వెళ్ళగలరా? ఎక్కడికి వెళ్తారు? వెళ్ళలేరు. దట్స్ వై ప్రాపర్ డీటెయిల్స్ అనేది అవసరం. అలాగే ఏంటండి అంటే ఇప్పుడు కంపెనీ రిలేటెడ్గా కంపెనీ వాంట్స్ టు ఇష్యూ ద షేర్స్, అవునా కదా? కంపెనీ కూడా ఏంటండి, కంపెనీకి ఫైనాన్స్ అవసరం. ఫైనాన్స్ అవసరం కాబట్టి కంపెనీ కూడా పబ్లిక్కి అమౌంట్ అడుగుతున్నారు, సార్ ఇలా మేము కంపెనీ స్టార్ట్ చేసాం, ఈ కంపెనీలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయండి. వి స్టార్టెడ్ ఏ కంపెనీ, ఈ కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్ట్ చేయండి. మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మిమ్మల్ని షేర్ హోల్డర్ కింద డిక్లేర్ చేస్తాం. అర్థమవుతుందా? యూ విల్ బి ట్రీటెడ్ యాజ్ ది షేర్ హోల్డర్, షేర్ హోల్డర్ కింద డిక్లేర్ చేస్తామని చెప్తున్నాం. బట్ ఇదంతా చెప్పాలంటే సేమ్ లైక్ ఒక మ్యారేజ్కి ఇన్విటేషన్ కార్డు ఎలాగైతే ఇస్తున్నామో అలాగే మనం ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. ఒక డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, లైక్ మా కంపెనీ ఏంటి, కంపెనీ అడ్రస్ ఎక్కడ ఉంది, కంపెనీ డీటెయిల్స్ ఏంటి, డైరెక్టర్స్ ఎవరు, మా కంపెనీలో ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి, మీకు పర్ షేర్ ఏ వాల్యూకి ఇస్తున్నాం. సో అలా ప్రతి డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేసి ఇస్తే దెన్ పబ్లిక్ విల్ టేక్ ద డెసిషన్. ఒక ప్రాపర్ డెసిషన్ పబ్లిక్ తీసుకోవాలనుకుంటే మీరు ఇచ్చే డాక్యుమెంట్ కూడా ప్రాపర్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అవుతుందా? అదర్వైజ్ మీరు ప్రాపర్ డాక్యుమెంట్ ఇవ్వలేదు అంటే పబ్లిక్ కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోలేరు, కరెక్ట్ డెసిషన్ తీసుకోలేరు. దట్స్ వై మనకి కంపెనీస్ యాక్ట్లో ఒక ప్రాస్పెక్టస్ అనే చాప్టర్ ఇచ్చేసానండి. అంటే మీరు ఆ డాక్యుమెంట్ ఏదైతే, ఇన్విటేషన్ కార్డ్ ఏదైతే ఉందో అది ఎలా రాయాలి, అందులో ఏ డీటెయిల్స్ ఉండాలి, ఎలా మనం క్లియర్గా డీటెయిల్స్ ఇవ్వాలి, అందులో చేంజెస్ ఉంటే ఎలా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలా ప్రతిదీ కూడా ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా
వి హ్యావ్ ఏ సపరేట్ చాప్టర్ ఫర్ దట్. దాన్ని మనం ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. ప్రాస్పెక్టస్ అంటే ఏంటి, షేర్స్ని సెక్యూరిటీస్ని మనం ఎలా అలాట్ చేస్తాం, సో ఆ టోటల్ ప్రాసెస్ అంతా కూడా మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి, ఫస్ట్ చాప్టర్ నేమ్ ఏంటి, ఇన్కార్పొరేషన్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ మ్యాటర్స్ ఇన్సిడెంటల్ దే టు. అంటే ఫస్ట్ చాప్టర్ అంతా మనం ఏం నేర్చుకున్నాం, ఒక కంపెనీని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి, ఇన్కార్పొరేట్ జరిగినప్పుడు ప్రాసెస్ ఏంటి, ఫార్మాలిటీస్ ఏంటి, డాక్యుమెంట్స్ ఏంటి, ఇవి మనం ఇవన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకుని ఫాలో అయ్యాం. బట్ ఇన్ దిస్ చాప్టర్ కంపెనీ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ, మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ కూడా వచ్చేసింది, రిజిస్టర్కి డాక్యుమెంట్స్ అని పంపించారు కదా, ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ వచ్చింది. ఇప్పుడు మీరు బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలంటే ఏం కావాలి, బిజినెస్ చేయాలంటే ఏం కావాలండి, ఫైనాన్స్. అదేనా, ఒక బిజినెస్ చేయాలంటే ఏం కావాలండి, ఫైనాన్స్ కావాలి. ఫైనాన్స్ కావాలంటే ఒక కంపెనీకి ఫైనాన్స్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి, బ్యాంక్స్ నుంచి వస్తుందా, కరెక్ట్. లోన్స్ తీసుకుంటారా బ్యాంక్స్, కంపెనీస్ లోన్స్ తీసుకుంటాయా, ఎస్ దట్ ఈస్ ఫర్ షూర్. ఏ కంపెనీ అయినా కానీ కంపల్సరీగా లోన్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయండి అన్ని కంపెనీస్ కూడా, బికాజ్ దట్ ఈస్ ఆల్సో ఏ సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ ఫర్ ద కంపెనీస్. ది సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ టు ద కంపెనీ, సోర్స్ ఆఫ్ ఫైనాన్స్ చెప్పండి. ఫస్ట్ వన్ ఏంటి, బ్యాంక్, బ్యాంకులోకి వెళ్ళి అమౌంట్ తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా పబ్లిక్ నుంచి ఎలా తెచ్చుకుంటారండి, పబ్లిక్ నుంచి ఎలా తెచ్చుకుంటారు, ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్. సెక్యూరిటీస్ అంటే చాలా పెద్ద టర్మ్, షేర్స్ అంటే చాలా చిన్న టర్మ్, అది ఏంటనేది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. సెక్యూరిటీస్ ఇష్యూ చేసి కూడా యూ కెన్ గెట్ ద మనీ. ఇదేనండి టూ సోర్సెస్ ఇవే. ఇంకా లేదా మీ దగ్గర ఏదైనా ఓన్ ఫండ్స్ ఉందా, ఓన్ క్యాపిటల్ ఉందా, ఆ ఓన్ క్యాపిటల్ యూస్ చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఓన్ క్యాపిటల్, యూజ్ ద ఓన్ క్యాపిటల్. మీ దగ్గర ఓన్ క్యాపిటల్ లేదా బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోండి. బ్యాంకు కూడా వద్దనుకుంటున్నారా, దెన్ గో ఫర్ ది పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళండి, అమౌంట్ రైజ్ చేయండి, ఆ వచ్చిన అమౌంట్తో బిజినెస్ చేయండి. అర్థమవుతుందా? దట్స్ ఇట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ వెళ్ళాలంటే ఏముందండి, డైరెక్ట్గా బ్యాంక్ అడ్రస్ తెలుసుకొని బ్యాంక్ మేనేజర్ని కలిస్తే చాలు, సో ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. బట్ అదే పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలంటే, పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలంటే ఒకవేళ మీరు పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ మనీ యూజ్ చేయాలంటే ఈజీ ప్రాసెస్ ఏముండదండి, యూ నీడ్ టు ఫాలో ద ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బికాస్ అల్టిమేట్గా ఏంటి, మీరు పబ్లిక్ మనీని తీసుకుంటున్నారు, పబ్లిక్ మనీ తీసుకున్నప్పుడు మనకి రూల్స్ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉంటాయి. ఎందుకు, బికాస్ పబ్లిక్ మనీ వేస్ట్ అవ్వకూడదు కదా, దట్స్ వై పబ్లిక్ దగ్గర నుంచి మనీ తీసుకున్నప్పుడు మనం డాక్యుమెంట్స్ కూడా చాలా క్లియర్గా ప్రొవైడ్ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఏదైతే మనం ప్రొవైడ్ చేయాలో అందులో ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈజ్ ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ అనే డాక్యుమెంట్ మనం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ విల్ గివ్ టు ద మెంబర్స్. మెంబర్స్కి మనం ప్రొవైడ్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ లైక్ ఇన్విటేషన్. మనం ఇన్విటేషన్ ఇస్తున్నాం అంటే ఒక అప్లికేషన్ ఇస్తున్నాం, ఇదిగోండి తీసుకోండి, అప్లికేషన్ తీసుకోండి, ప్రాస్పెక్టస్ తీసుకోండి, మొత్తం చదవండి, మీకు అంతా కంపెనీ గురించి ఎవ్రీథింగ్ క్లియర్గా ఉందా, రండి కంపెనీలో వచ్చి జాయిన్ అయిపోండి. ఓకేనా? ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు, ఎవ్రీథింగ్ క్లియర్గా ఉందనుకోండి, దగ్గరే మీకు లొకేషన్ దగ్గరే అనుకోండి, వెళ్తారు, యూ విల్ ఎంజాయ్ ద ఫంక్షన్ అండ్ వచ్చేస్తారు. అవునా కదా? సేమ్ థింగ్, సేమ్ ఇదే కంపెనీలో కూడా ఇదే జరుగుతుంది. లైక్ ప్రాస్పెక్టస్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఇన్విటేషన్, ఇన్విటేషన్ గివెన్ టు ద పబ్లిక్. పబ్లిక్ ఇన్విటేషన్ ఇస్తున్నాం, వాళ్ళు జాయిన్ అవుతారా లేదనేది వాళ్ళ ఇష్టం. ఇన్విటేషన్ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా కంపల్సరీగా మ్యారేజ్కి అటెండ్ అవ్వాలా? అటెండ్ అవ్వకపోతే ఫైన్ వేస్తారా మీరు? కాదు కదా, ఎందుకండి అది మ్యాండేటరీ ఏం కాదు, ఇన్విటేషన్ ఇచ్చాం మనం అంతే, అది అతని ఆప్షన్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలా లేదనేది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ప్రాస్పెక్టస్ అనేది ఒక ఇన్విటేషన్, పబ్లిక్ ఇస్తాం, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తారా లేదనేది వాళ్ళ డిసిషన్. ఓకేనా? క్లియర్? దట్స్ ఇట్. చూడండి టోటల్గా ఈ చాప్టర్లో మనం టూ పార్ట్స్లో చదువుకుంటామండి. పార్ట్ వన్ వచ్చేసరికి ఇట్ విల్ బి ఇన్ ది పబ్లిక్ ఆఫర్, పబ్లిక్ ఆఫర్ గురించి చదువుకుంటాం. పార్ట్ వన్ ఈజ్ అబౌట్ ద పబ్లిక్ ఆఫర్ అండ్ పార్ట్ టూ ఈజ్ అబౌట్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్. సో పబ్లిక్ ఆఫర్ వచ్చేసరికి సెక్షన్ నెంబర్ 23 to 41 వరకు చదువుకుంటాం అండ్ సెక్షన్ నెంబర్ 42లో విల్ డిస్కస్ ది ప్రైవేట్ ప్లేస్మెంట్. ఓకేనా? దిస్ ఈజ్ ద టూ పార్ట్స్ విల్ డిస్కస్ ఇన్ దిస్ చాప్టర్. సెక్షన్ నెంబర్ 23 నుంచి 41 వరకు కూడా పబ్లిక్ ఆఫర్ అండ్ ద సెక్షన్ నెంబర్ 42 వచ్చేసరికి ఇట్ విల్ బి ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏంటి అనేది ఎవ్రీథింగ్ ఐ విల్ డిస్కస్. చూడండి
ఇప్పుడు ఆల్రెడీ చెక్ చేసామా, మీరు ఎప్పుడైనా సరే ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తున్నారంటే ఇఫ్ యూ వాంట్ టు ఇష్యూ ద సెక్యూరిటీస్ కంపల్సరీగా మీరు ప్రాస్పెక్టస్ ప్రిపేర్ చేయాలి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఏదైనా ఫంక్షన్ ప్లాన్ చేస్తుంటే కంపల్సరీ ఇన్విటేషన్ కార్డ్స్ రెడీ చేసుకుంటారా? అలాగే మీరు ఎప్పుడైనా సరే షేర్స్ అనేది, సెక్యూరిటీస్ అనేది పబ్లిక్కి కానీ లైక్ ఎవరికైనా ఆఫర్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా ప్రాస్పెక్టస్ రెడీ చేసుకోవాలి. ఇంతవరకు క్లియరా? ఇంతవరకు క్లియరా? అంటే ఎనీథింగ్ జస్ట్ సేమ్ థింగ్, లైక్ మీరు ఏదైనా ఫంక్షన్ ప్లాన్ చేస్తే ఇన్విటేషన్ కార్డ్స్ ఎలాగైతే ప్రింట్ చేస్తారో, ఒక కంపెనీలో కూడా మీరు షేర్స్ సెక్యూరిటీస్ ఆఫర్ చేద్దాం అనుకుంటే యూ మస్ట్ టు ప్రింట్ ద ప్రాస్పెక్టస్. ప్రాస్పెక్టస్ కూడా మీరు కూడా రెడీ చేసుకోవాలి. చూడండి, ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్ ఇన్ ఏ పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీలో కూడా యూస్ చేస్తాం. అండ్ ఇష్యూ ఆఫ్ ప్రాస్పెక్టస్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్, అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్, పెనాల్టీస్, ప్రైవేట్ ప్లేస్మెంట్, ఇవన్నీ మనం చదువుకోబోయే సెక్షన్స్ అండి. ఒక బేసిక్ థింగ్ చెప్తాను చూడండి, పబ్లిక్ ఆఫర్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ రెండు కూడా డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్. పబ్లిక్ ఆఫర్ అంటే వేరు, ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే వేరు. సీ హియర్, ఇప్పుడు చెప్పండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్వైజెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి, దిస్ ఇస్ ఏ కంపెనీ, అవునా? ఎక్స్వైజెడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీకి కూడా ఫైనాన్స్ కావాలి, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకుంటారు చెప్పండి? సోర్సెస్ చెప్పండి, ఫస్ట్ ఓన్గా లేకపోతే బ్యాంక్స్, నెక్స్ట్ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, అవునా? సెక్యూరిటీస్ ఆఫర్ చేయొచ్చా నార్మల్గా? అదేనా, సోర్సెస్ అయితే ఇవేనా? ఒక కంపెనీకి ఫైనాన్స్ కావాలంటే త్రీ సోర్సెస్ చెప్పాను. ఒకటి ఓన్ క్యాపిటల్ యూస్ చేసుకోండి, లేదా బ్యాంక్స్కి వెళ్ళండి, లేకపోతే సెక్యూరిటీస్ ఇష్యూ చేయండి, అవునా కదా? బట్ ఇది ప్రైవేట్ కంపెనీనా పబ్లిక్ కంపెనీనా? ప్రైవేట్ కంపెనీ పబ్లిక్కి వెళ్ళి షేర్స్ ఆఫర్ చేసే రైట్ ఉందా? ఇట్ వాజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అండర్ ద యాక్ట్. యాక్ట్లో మనం ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ చదివాం గుర్తుందా? ప్రైవేట్ కంపెనీలో ప్రొహిబిషన్ టు ఇష్యూ ద పబ్లిక్, ఇష్యూ ద షేర్స్ టు ద పబ్లిక్, పబ్లిక్కి సెక్యూరిటీస్ ఆఫర్ చేయడానికి ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్. మరి ఎలా సార్ ఫైనాన్స్ ఎలా వస్తుంది అంటే అసలు పబ్లిక్ ఇది క్యాన్సిల్ చేసేయచ్చా? ఇప్పుడు క్యాన్సిల్ చేసేయచ్చా? క్యాన్సిల్ చేయకూడదండి. ప్రైవేట్ కంపెనీ కూడా కెన్ గో ఫర్ ద ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, బట్ కాకపోతే పబ్లిక్కి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? పబ్లిక్కి వెళ్ళి పబ్లిక్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పేటిఎం, రిలయన్స్, టాటా కంపెనీ వీళ్ళందరూ కూడా ఏంటండి, జొమాటో వీళ్ళందరూ ఏంటి, పబ్లిక్కి అనౌన్స్ చేస్తారు, మేమందరం కూడా మీకు షేర్స్ ఆఫర్ చేస్తున్నాం, ఎవరన్నా కావాలంటే మా కంపెనీలో షేర్స్ పర్చేజ్ చేయండి అని అనౌన్స్మెంట్ ఇచ్చారు తెలుసా? అన్ని కంపెనీస్, పబ్లిక్ కంపెనీస్ అన్నీ కూడా ఆఫర్ ఇస్తాయి అలాగా. బట్ ప్రైవేట్ కంపెనీ అలా ఆఫర్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు, బికాస్ ప్రైవేట్ కంపెనీ ఈజ్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ డూయింగ్ దట్. బట్ ఎలా సార్ ఫైనాన్స్ ఎలా వస్తుంది? మరి ఎలా సెక్యూరిటీస్ అసలు ఆఫర్ చేయకూడదా అంటే అలా మీరు పబ్లిక్కి చెప్పకూడదు, ప్రైవేట్గా మీరు ప్రైవేట్గా కావాలనుకుంటే ప్రైవేట్గా ఒక కొంతమందిని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం రతన్ టాటాని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ముఖేష్ అంబానీని సెలెక్ట్ చేసుకుంటున్నాం, ఇంకొక 2 పర్సన్స్ని సెలెక్ట్ చేసుకున్నామండి. వీళ్ళ దగ్గరికి వెళ్ళాం, సార్ మేము ఇవాళ రీసెంట్గా స్టార్టప్ ఒక కంపెనీ స్టార్ట్ చేసాం, మాకు కొంత ఫైనాన్స్ కావాలి, మీరు ఫైనాన్స్ ఇవ్వండి, మీకు మా కంపెనీలో షేర్ ఇస్తాం మీకు, ప్రైవేట్ ప్లేస్మెంట్. దీన్నే మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం. అంటే ఈ ఆఫర్ మీకు ఇచ్చారా? మీకు ఇచ్చారండి. మీకు ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? రతన్ టాటాకి ఇచ్చారు. అంటే స్పెసిఫిక్గా ఒక కొంతమంది పర్సన్స్ని మనమే ఐడెంటిఫై చేసి ఆ పర్సన్స్ దగ్గర వెళ్ళి మనం మాట్లాడి వాళ్ళకే ఇస్తాం. అర్థమవుతుందా? అండ్ దట్ ఆఫర్ కెనాట్ బి గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. పబ్లిక్ మొత్తానికి కూడా ఆ ఆఫర్ ఇవ్వకూడదు. దాన్నే మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ రీసెంట్గా మ్యారేజ్ జరిగిందా? ఎవరిదండి? అనంతమ్మని మ్యారేజ్ జరిగిందా? చెప్పండి, ఎవరెవరు వెళ్ళొచ్చారు? అనలేదా? ఎందుకండి? అందరూ వాడుతున్నారు కదా జియో కస్టమర్, మీరు అందరు కస్టమర్సే కదా. ఎందుకు వెళ్ళలేదు? ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు, సింపుల్. అంతేనా? మీకు ఎందుకు ఇన్విటేషన్ కార్డు ఎందుకు ఇవ్వలేదు? లైక్ ఎందుకు వాళ్ళకే ఇచ్చారు? లైక్ దే హ్యావ్ సెలెక్టెడ్ సమ్ పర్సన్స్, కొంతమంది పర్సన్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకే ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు, అందరికి ఇవ్వలేదు. బికాస్ దట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ఆఫర్, దట్ ఈస్ నాట్ ఎ పబ్లిక్ ఆఫర్, దట్ ఈస్ ఎ ప్రైవేట్ ప్లేస్మెంట్.
అంటే ఒక ప్రైవేట్గా కొంతమంది స్పెసిఫిక్ పీపుల్కి మాత్రమే దే విల్ ఇష్యూ ద ఇన్విటేషన్స్. అర్థమవుతుందా? అదే పబ్లిక్ ఆఫర్ అంటే అండి, గివెన్ టు ద లాడ్జ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా మనకి ఇవి ఉంటాయి కదా, లైక్ టెంపుల్స్ దగ్గర అక్కడ మనకి ఏముంటుందండి, అన్నదానం జరుగుతుందా? చెప్పండి, స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్కి మాత్రమే ఉంటుందా? అలాగా ఎవరైనా వెళ్ళి కన్జంప్షన్ చేయొచ్చు. అండ్ అక్కడ మీనింగ్ ఏంటి? దట్ ఈస్ గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లాడ్జ్. అక్కడ ఆఫర్ ఏదైతే ఇస్తున్నారో ఆ ఆఫర్ పబ్లిక్ మొత్తం కూడా ఇస్తున్నారు. చూద్దా. సో పబ్లిక్ ఆఫర్ అనేది ఓన్లీ పబ్లిక్ కంపెనీస్ మాత్రమే చేయగలవు. అంటే ఎట్ ఎ స్టేజ్గా పబ్లిక్ అందరికి కూడా ఇన్విటేషన్ ఇచ్చేసి, మేము ఇలా కంపెనీ స్టార్ట్ చేసాం, మా కంపెనీలో షేర్స్ ఎవరైనా పర్చేజ్ చేయాలంటే పర్చేజ్ చేయండి అని పబ్లిక్కి చెప్పడాన్ని మనం పబ్లిక్ ఆఫర్ అంటాం. అండ్ అలా పబ్లిక్ ఆఫర్ చేయగలిగిన కంపెనీస్ ఎవరు? పబ్లిక్ కంపెనీస్ మాత్రమే చేయగలవు, ప్రైవేట్ కంపెనీస్ చేయలేవు. ఎందుకు ప్రైవేట్ కంపెనీస్ చేయలేవు అని అంటే, ప్రైవేట్ కంపెనీస్లో దెర్ ఈస్ ఎ ప్రొహిబిషన్, దెర్ ఈస్ ఎ స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ ఇస్ దేర్ ఇన్ ద ప్రైవేట్ కంపెనీస్ దట్ ప్రైవేట్ కంపెనీస్ కెనాట్ గో ఫర్ ద పబ్లిక్ ఇష్యూ. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళకూడదు అని ప్రైవేట్ కంపెనీలో స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉంది. ఓకేనా? క్లియర్? సో బట్ అయినా కానీ ప్రైవేట్ కంపెనీకి ఫైనాన్స్ కావాలంటే దే విల్ గో త్రూ ద ప్రైవేట్ ప్లేస్మెంట్. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఒక లిమిటెడ్గా మెంబర్స్ ఉంటారు, మ్యాక్సిమం 1 ఇయర్లో 50 మెంబర్స్ కంటే ఎక్కువగా వాళ్ళు కూడా అడగకూడదు. ఏ ప్రైవేట్ కంపెనీ కూడా మ్యాక్సిమంలో మ్యాక్సిమం 50 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని అడగకూడదు. ఆ 50 మెంబర్స్ లిమిట్లో మీరు వెళ్ళి అడగండి, వాళ్ళు ఇస్తామంటే తీసుకోండి, లేదా లేదు. అర్థమవుతుందా? వాళ్ళు ఇస్తే ఓకే, లేకపోతే యూ కెనాట్ టేక్. దాన్ని మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటున్నాం. అర్థమవుతుందా? మీరు ఇవి చూసారా, షార్క్ ట్యాంక్ ఇండియా? షార్క్ ట్యాంక్ ఇండియా తెలుసా అండి? తెలుసా? ఇప్పుడే వింటున్నారా? నార్మల్గా షార్క్ ట్యాంక్ ఇండియా అంటే మనకి రీసెంట్గా తెలుగులో కూడా వచ్చిందండి. షార్క్ ట్యాంక్ ఇండియా అంటే అదొక షో మనకి టీవీస్లో వస్తూ ఉంటుంది. లైక్ అది బాలీవుడ్లో కూడా ఉంది, మనకి టాలీవుడ్లో కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు. షార్క్ ట్యాంక్ ఇండియా అంటే ఎలా జరుగుతుంది అంటే, కొంతమంది ఒక 4-5 ఇన్వెస్టర్స్ కూర్చుంటారు అక్కడ. ఎవరైతే కంపెనీ అప్పుడే స్టార్ట్ చేస్తున్నారో, న్యూ కంపెనీస్ అవన్నీ కూడా స్టార్ట్అప్ కంపెనీస్, తీసుకొచ్చి వాళ్ళ ఐడియా చెప్తారు, సార్ మేము కంపెనీలో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మా ఐడియా ఇది, సో ఇది బట్ కాకపోతే మాకు ఫైనాన్స్ కావాలి, మీరు హెల్ప్ చేస్తారని అడుగుతారు. వాళ్ళ కంపెనీ గురించి మొత్తం వాళ్ళకి నచ్చిందనుకోండి, కంపెనీ నిజంగానే ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అని వాళ్ళకి అనిపిస్తే, వాళ్ళేంటి మీ కంపెనీలో మేము 10 లాక్స్ ఇన్వెస్ట్ చేస్తాం, మాకు 20% స్టేక్ ఇచ్చేసేయండి అంటారు. అది మీకు ఇచ్చారా ఆఫర్? ఆఫర్ మీకు ఇచ్చారా? లేదా వాళ్ళకి ఇచ్చారు, మీరు ఫోన్ చేసి, సార్ మీరు అలా టీవీలో ఆఫర్ చేశారు కదా, నేను పర్చేజ్ చేస్తానని చెప్పొచ్చా? చెప్పకూడదు. ఎందుకండి? ఆ ఆఫర్ మీకు ఇవ్వలేదు. అర్థమవుతుందా? దట్ ఆఫర్ ఈజ్ నాట్ గివెన్ టు అస్, దట్ ఈస్ గివెన్ టు సపరేట్గా ఒక ప్రైవేట్ పర్సన్స్ కొంతమందికి ఇచ్చారు, వాళ్ళు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి, లేదా రిజెక్ట్ చేయాలి. అంతేగాని ఆ ఆఫర్ వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. మనం రతన్ టాటాని వెళ్ళి అడిగామండి, సార్ ఇలా స్టార్ట్ చేసాం, కొంచెం హెల్ప్ చేయండి అని అడిగాము అతన్ని. అతను నేను కాదు, సో మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నారు, అతని దగ్గరికి వెళ్ళండి అని కూడా చెప్పకూడదు. అవుతుందా? సో అతనికి ఏదైతే రైట్ ఇచ్చామో ఆ రైట్ని అతను వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. సో ప్రైవేట్ ప్లేస్మెంట్లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి, అన్లైక్ పబ్లిక్ ఆఫర్. పబ్లిక్ ఆఫర్ అనుకోండి, ఏముంది చెప్పండి, జస్ట్ ఒక నోటీస్ రిలీజ్ చేస్తారు. రిలయన్స్ కంపెనీ ఒక నోటీస్ రిలీజ్ చేసింది, మాకు ఇంత ఫైనాన్స్ కావాలి, ఎవరైనా కావాలంటే షేర్స్ పర్చేస్ చేయండి, మీలో ఎవరైనా కొనొచ్చు. అర్థమవుతుందా? మీలో ఎవరైనా కొనొచ్చు, బికాస్ దట్ ఈజ్ ఏ పబ్లిక్ ఆఫర్. అర్థమవుతుందా? పబ్లిక్ ఆఫర్కి ప్రైవేట్ ప్లేస్మెంట్కి డిఫరెన్స్ అర్థమవుతుందా? క్లియర్ ఎవ్రీవన్? పబ్లిక్ ఆఫర్కి ప్రైవేట్ ప్లేస్మెంట్కి డిఫరెన్స్ అర్థమవుతుందా చెప్పండి? ప్రైవేట్ ప్లేస్మెంట్ కెన్ బి డన్ బై ఏ కంపెనీస్ చేస్తారండి? పబ్లిక్ కంపెనీ చేయొచ్చా ప్రైవేట్ ప్లేస్మెంట్? అచ్చా, పబ్లిక్ ఆఫర్ ఏ కంపెనీస్ చేస్తారండి? ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఆఫర్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ప్రైవేట్ కంపెనీ కెన్ నాట్ గో ఫర్ ది పబ్లిక్ ఆఫర్. అర్థమవుతుందా? బట్ ఇక్కడ పాయింట్ ఏంటండి అంటే, పబ్లిక్ కంపెనీ కెన్ గో ఫర్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్. అసలు మెయిన్ దే మనం వదిలేసాం, పబ్లిక్కే మీరు పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయాలన్నప్పుడు ప్రైవేట్గా వెళ్ళి కలెక్ట్ చేయడానికి ప్రాబ్లం ఉంది మనకు అసలు? అవుతుందా? సో పబ్లిక్ కంపెనీ కెన్ గో ఫర్ ద ప్రైవేట్ ప్లేస్మెంట్, కెన్ గో ఫర్ ద పబ్లిక్ ఇష్యూ. బట్ ప్రైవేట్ కంపెనీ మాత్రం ఒక్క ప్రైవేట్ ప్లేస్మెంట్లో మాత్రమే షేర్స్ ఆఫర్ చేయగలరు, పబ్లిక్ ఇష్యూ చేయడానికి ఛాన్స్ లేదు. బికాస్ ఇట్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ ద యాక్ట్. యాక్ట్లో మనం ఆల్రెడీ ప్రొహిబిషన్ చేస్తాం, ప్రైవేట్ కంపెనీస్ ఏ కంపెనీ కూడా పబ్లిక్ వెళ్ళి షేర్స్ ఆఫర్ చేయకూడదు. క్లియర్ ఎవ్రీవన్? అర్థమైందా? దట్స్ ఇట్. చూడండి, పబ్లిక్ ఆఫర్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ యాజ్ పర్ సెక్షన్ 23 సబ్ సెక్షన్ 1, ఏ పబ్లిక్ కంపెనీ మే ఇష్యూ ద సెక్యూరిటీస్
టు పబ్లిక్ త్రూ ద ప్రాస్పెక్టస్. బట్ కాకపోతే సెక్యూరిటీస్ ఇష్యూ చేయాలంటే కంపల్సరీగా ప్రాస్పెక్టస్ అయితే యూజ్ చేయాలి. ఓకేనా? దట్స్ ఇట్. చూడండి, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ, ఇన్ కేస్ ఆఫ్ పబ్లిక్ కంపెనీ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ అయిందనుకోండి, చెప్పండి పబ్లిక్ ఆఫర్ ఇష్యూ, పబ్లిక్ ఆఫర్ ఇష్యూ చేయొచ్చా? పబ్లిక్ ఆఫర్ ఇష్యూ చేసి పబ్లిక్ ఇష్యూ కోసం వెళ్ళి పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేయొచ్చు. రిలయన్స్ వెళ్ళొచ్చా లేదా? టాటా కంపెనీ వెళ్ళొచ్చా లేదా? ఇప్పుడు టాటా కంపెనీలో కూడా మీరు ఎవరైనా షేర్స్ పర్చేస్ చేయొచ్చు, బికాస్ ఆ ఆఫర్ ఏదైతే ఇచ్చారో దట్ ఈస్ ఎ జనరల్ ఆఫర్ గివెన్ టు ద పబ్లిక్ ఎట్ లార్జ్. అది జనరల్ ఆఫర్, ఎవరైనా యాక్సెప్ట్ చేయొచ్చు. చూద్దా. అదే ప్రైవేట్ కంపెనీలో అయితే ఓన్లీ ప్రైవేట్ ప్లేస్మెంట్లో మాత్రమే మీరు షేర్స్ ఆఫర్ చేయగలరు. అది కూడా మ్యాక్సిమం కొంత 1 ఇయర్లో 50 మెంబర్స్, అలా లిమిట్ ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాం. అలా లిమిట్ విత్ ఇన్ ద లిమిట్లో మాత్రమే మీరు మెంబర్స్ని కూడా మెంబర్స్కి ఆఫర్ ఇవ్వగలరు. అంతేగాని అన్లిమిటెడ్ మెంబర్స్కి ఆఫర్ ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ కంపెనీ. ఓకేనా? సో ఈ పబ్లిక్ ఇష్యూ ఏదైతే చేస్తున్నారో, ఈ పబ్లిక్ ఇష్యూ ఏదైతే చేస్తున్నారో, ఈ పబ్లిక్ ఇష్యూలో మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. అండ్ ద ఫస్ట్ వన్ ఈజ్ ఐపీఓ. విన్నారు ఎప్పుడన్నా ఐపీఓ? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఆ తర్వాత ఎఫ్పిఓ అని కూడా ఉంటుంది, ఓఎఫ్ఎస్ అని కూడా ఉంటుంది. ఓకే, ఐపీఓ అంటే ఏంటండి? అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటండి? అంటే ఏంటండి? ఫస్ట్ టైం. ఇప్పుడు పేటిఎం కంపెనీ తెలుసు కదా, పేటిఎం ఫస్ట్ టైం కంపెనీ. పేటిఎం ఫస్ట్ టైం ఎప్పుడు షేర్స్ ఆఫర్ చేశారంటే లైక్ ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైం ఆఫర్ చేశారు వాళ్ళు. అంటే అప్పటి వరకు వాళ్ళకి అసలు షేర్స్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీ కింద కన్వర్ట్ అయ్యారు. కన్వర్ట్ అయినప్పుడు మీరు ఇప్పటి వరకు ఎప్పుడన్నా పబ్లిక్ ఆఫర్ చేశారా, పబ్లిక్ ఇష్యూకి వెళ్ళారా? వెళ్ళలేదు. ఫస్ట్ టైం వెళ్తారు కదా. ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే పబ్లిక్కి వెళ్ళి అమౌంట్ అడుగుతామో దాన్నే మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. దట్ ఈస్ ద ఫస్ట్ టైం హ్యాపెనింగ్ టు ఇన్ ద కంపెనీ లైఫ్ టైం. కంపెనీ యొక్క లైఫ్ టైంలో ఫస్ట్ టైం వాళ్ళు పబ్లిక్ దగ్గరికి వెళ్ళి ఆఫర్ చేస్తున్నారు, దాన్ని మనం ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అంటాం. ఫస్ట్ టైం అయిపోయింది ఆల్రెడీ 2020లో ఆల్రెడీ పేటిఎం ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు పేటిఎంకి అమౌంట్ అవసరం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ అడుగుతున్నారు అనుకోండి, దాన్ని మనం ఎఫ్పిఓ అంటాం, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. ఆల్రెడీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అయిపోయిందా, నౌ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ది ఫర్దర్ పబ్లిక్ ఆఫర్. అర్థమవుతుందా? దిస్ విల్ బీ హ్యాపెన్ ఇన్ ద పబ్లిక్ ఆఫర్. పబ్లిక్ ఇష్యూలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫర్స్ ఉంటాయండి. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ ఉంటుంది, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ ఉంటుంది. ఆఫర్ ఫర్ సేల్ అంటే విల్ డిస్కస్ దిస్ ఇన్ ద నెక్స్ట్ పాయింట్స్. బట్ కాకపోతే ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సేల్ చేయడం మార్కెట్లో, దాన్ని ఆఫర్ ఫర్ సేల్ అంటాం. సో ఇలా ఏంటండి, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని కూడా చెప్పొచ్చు. ఎఫ్పిఓని మనం ఏంటండి ఫర్దర్ పబ్లిక్ ఆఫర్ లేదా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ అని కూడా అని చెప్పొచ్చు. మల్టిపుల్ వేస్. ఓకేనా? అర్థమైందా ఇంతవరకు? క్లియర్? సో పబ్లిక్ కంపెనీ ఉంటుంది, ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి. సో వాళ్ళు పబ్లిక్కి ఎప్పుడైతే సెక్యూరిటీస్ ఆఫర్ చేస్తున్నారో ఆ సెక్యూరిటీస్ ఆఫర్ చేసినప్పుడు కంపల్సరీగా ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. ఆ సెక్యూరిటీస్ ఎన్ని టైప్స్ ఆఫర్ చేయగలరు? పబ్లిక్ కంపెనీ అయితే ఇట్ కెన్ గో ఫర్ ద ఐపీఓ, ఇట్ కెన్ గో ఫర్ ద ఎఫ్పిఓ, ఇట్ కెన్ గో ఫర్ ద ఓఎఫ్ఎస్. అదే ప్రైవేట్ కంపెనీ అయితే ఓన్లీ దెర్ ఈస్ ఎ ఛాన్స్ లైక్ ప్రైవేట్ ప్లేస్మెంట్లో మాత్రమే సెక్యూరిటీస్ ఆఫర్ చేయగలరు. అర్థమవుతుందా? క్లియర్? దట్స్ ఇట్. చూడండి, మోడ్ ఆఫ్ ఇష్యూ చెప్పండి. పబ్లిక్ ఆఫర్ ఇంక్లూడింగ్ ఐపీఓ, ఎఫ్పిఓ అండ్ ఓఎఫ్ఎస్. పబ్లిక్ ఆఫర్ అనేది పబ్లిక్ కంపెనీ చేయొచ్చా? ప్రైవేట్ కంపెనీ నో. ప్రైవేట్ ప్లేస్మెంట్ పబ్లిక్ కంపెనీ చేయొచ్చా? ఎస్. ప్రైవేట్ కంపెనీ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది పబ్లిక్ కంపెనీ కూడా వెళ్ళొచ్చు. పబ్లిక్ కంపెనీ కూడా ఏంటండి ఒక బెస్ట్ ఇన్వెస్టర్ని పట్టుకున్నారు. సో అతని దగ్గరికి వెళ్ళి సార్ మా కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి, సో మీకు ఇన్ని షేర్స్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. రెస్ట్రిక్షన్ ఏముందండి? పబ్లిక్నే మనం వద్దనట్లేదు. సో ఒక బెస్ట్ ఇన్వెస్టర్స్ని పట్టుకుంటే మనకి ప్రాబ్లం ఏముంది కదా. సో దట్స్ వై ప్రైవేట్ ప్లేస్మెంట్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ బోత్ ద పబ్లిక్ కంపెనీ అండ్ ప్రైవేట్ కంపెనీస్. బట్ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళాలంటే కంపల్సరీగా అది పబ్లిక్ కంపెనీ అయ్యే ఉండాలి. ప్రైవేట్ కంపెనీ ఈజ్ నాట్ అలౌడ్ టు గో ఫర్ ద పబ్లిక్ ఇష్యూ బికాస్ దట్ ఈస్ ప్రొహిబిటెడ్ అండర్ ది కంపెనీస్ యాక్ట్. ఓకేనా?
గుర్తుందా డెఫినేషన్? ప్రైవేట్ కంపెనీ డెఫినేషన్ చదువుకున్నాం మనం, గుర్తుందా? గుర్తుందా అండి డెఫినేషన్? ప్రైవేట్ కంపెనీ ఒక డెఫినేషన్ చదువుకున్నాం. ఆ డెఫినేషన్లో నేను ఒక రెస్ట్రిక్షన్ చెప్పాను, ఒక ప్రొహిబిషన్ చెప్పాను, గుర్తుందా? ఆ సెకండ్ రెస్ట్రిక్షన్లో ఏమని చెప్పాను? రెస్ట్రిక్ట్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్, అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వవు, అది రెస్ట్రిక్షన్. ప్రొహిబిషన్ అండి, ప్రొహిబిషన్ టు గో ఫర్ ద పబ్లిక్ ఇష్యూ. ఒక ప్రైవేట్ కంపెనీ ఎప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళలేదు, బికాజ్ ఇట్ ఈస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఫర్ ద ప్రైవేట్ కంపెనీస్. ప్రైవేట్ కంపెనీస్కి ఆ స్ట్రిక్ట్ ప్రొహిబిషన్ అనేది ఆల్రెడీ కంపెనీస్ యాక్ట్లో ఇచ్చారు కాబట్టి దే కెనాట్ గో ఫర్ ది పబ్లిక్ ఇష్యూ. దట్స్ వై దెర్ ఈస్ ఓన్లీ వన్ ఆప్షన్ ఫర్ దెమ్, దట్ ఈస్ ప్రైవేట్ ప్లేస్మెంట్. దట్స్ ఇట్. నెక్స్ట్ చూడండి, వీటితో పాటుగా మనకి అదర్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. రైట్ ఇష్యూ అండ్ బోనస్ ఇష్యూ అని ఉంటుందండి. రైట్ ఇష్యూ అంటే ఏంటో తెలుసా? రైట్ ఇష్యూ. బోనస్ ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారా? ఎక్స్ట్రా షేర్స్. రైట్ ఇష్యూ అంటే రైట్స్ ఇస్తారు, బోనస్లో బోనస్ ఇస్తారు. సూపర్ అండి, అయిపోయింది, చెప్పేశారండి. చూడండి ఏంటండి, కరెక్ట్ చూడండి, డిఫరెన్స్ తెలుసుకోండి. సింపుల్ వన్ ఓన్లీ, రైట్ ఇష్యూ, బోనస్ ఇష్యూ. రైట్ ఇష్యూ అంటే ఏంటండి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇస్ దేర్, రిలయన్స్ కంపెనీలో ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉన్నారా? ఆల్రెడీ షేర్ హోల్డర్స్ చాలామంది ఉన్నారండి. లేదా మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేశారు, XYZ లిమిటెడ్ అని ఒక పబ్లిక్ కంపెనీ స్టార్ట్ చేశారు, మీ దాంట్లో ఆల్రెడీ షేర్ హోల్డర్స్ ఉన్నారు. షేర్ హోల్డర్స్ ఎలా వస్తారు? వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ తీసుకున్నాం, వాళ్ళకి షేర్స్ ఇచ్చేసాం, దే బికమ్ షేర్ హోల్డర్స్. ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, ఇలా మనం షేర్ హోల్డర్స్ ఏంటండి అంటే, 2020-23లో మనం షేర్స్ అనేది ఆఫర్ చేసాం పబ్లిక్కి, దే బికేమ్ షేర్ హోల్డర్స్. ఇప్పుడు 2024లో మనకి మళ్ళీ అమౌంట్ అవసరం వచ్చింది. ఏం చేస్తాం? ఓన్గా ఉందా చెక్ చేస్తాం, బ్యాంక్ లోన్ ఏదైనా పాజిబుల్ అవుతుందో చెక్ చేస్తాం, లేకపోతే పబ్లిక్కి కూడా మనం ఆఫర్, పబ్లిక్కి కూడా మళ్ళీ ఇష్యూకి వెళ్ళొచ్చా? పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు పాయింట్ ఏంటండి అంటే, ఈ కంపెనీ బిఫోర్ గోయింగ్ టు ద పబ్లిక్కి వెళ్ళి అమౌంట్ అడగడానికంటే ముందుగానే, ఫస్ట్ ఆల్రెడీ మన దగ్గర ఎగ్జిస్టింగ్లో మెంబర్స్ ఉన్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? ఆల్రెడీ మనకి ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో ఫైనాన్స్ లేనప్పుడు హెల్ప్ చేసింది ఎగ్జిస్టింగ్ మెంబర్సే కదా. దట్స్ వై మళ్ళీ ఫైనాన్స్ కావాలన్నప్పుడు ఎగ్జిస్టింగ్ మెంబర్స్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి చూడండి, మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ పర్ షేర్ ప్రైస్ 2000లో కోట్ అవుతుంది. మార్కెట్లో షేర్ ప్రైస్ 2000 ఉంది, బట్ మీకు మాత్రం మేము 1800గా ఇచ్చేస్తాం, మీరు కావాలనుకుంటే మాకు ఫైనాన్స్ ఇవ్వండి, ఒక్కొక్క షేర్ మీకు 1800గా ఇచ్చేస్తాం, బయట వరకు మేము వెళ్ళాం అని ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్నే అడుగుతారు. అంటే ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ మనం ఇప్పుడు ఏమి ఇస్తున్నాం? ఒక రైట్ ఇస్తున్నాం, షేర్స్ పర్చేజ్ చేసే రైట్ ఇస్తున్నాం. ఒక ప్రపోజల్లో ఇస్తాం, ఒక షేర్ ఉంటే 1 షేర్ ఇస్తాం, 2 షేర్స్ ఉంటే 1 షేర్ ఇవ్వడం, అలా ఒక ప్రపోజల్ చెప్పేస్తాం. ఈ ప్రపోజల్లో అందరూ షేర్ హోల్డర్స్ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తాం. వాళ్ళల్లో వాళ్ళు కావాలనుకుంటే యాక్సెప్ట్ చేస్తారు, లేదా రిజెక్ట్ చేస్తారు, లేదా వేరే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ శ్రేయ ఉన్నారండి, అతనికి మనం రైట్ ఇచ్చామనుకుంటే అతను వద్దనుకుంటే వాళ్ళ సన్కు కూడా ఇవ్వచ్చు, లేదా వాళ్ళ ఫ్రెండ్కి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఏదైనా సరే ఒక రైట్ అనేది మనం ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్లకు ఇస్తాం. అంటే బిఫోర్ గోయింగ్ టు ద అవుట్సైడ్కి వెళ్ళే ముందుగా ఫస్ట్ మన వాళ్ళని అడుగుదాం. అదే రైట్ ఇష్యూ అంటే, అవుట్సైడ్కి వెళ్ళే ముందుగా ఫస్ట్ మన వాళ్ళని అడుగుదాం, మన వాళ్ళు ఏదైనా పేమెంట్ ఇస్తారా? ఫస్ట్ వీళ్ళని అడగండి, వీళ్ళు ఇవ్వనన్నారా? వీళ్ళు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 100 ల్యాక్స్ కావాలండి, వీళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసిన 50 ల్యాక్సే, ఇంకా 50 ల్యాక్స్ కావాలి. ఆ రిమైనింగ్ 50 ల్యాక్స్ కోసం మళ్ళీ మీరు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోండి. లేదా 100 ల్యాక్స్ అడిగాం, అసలు ఏమి ఇవ్వలేదు, అప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోండి. సో బట్ కాకపోతే ఏంటని అంటే, ఇలా మనం బయట డైరెక్ట్గా బయటికి వెళ్ళకుండా మన ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆఫర్ ఇస్తున్నాం కాబట్టి దాన్నే మనం ఏమంటామండి, రైట్ ఇష్యూ అంటాం. ఎందుకు సార్ 2000కి బయట ఇస్తే 2000 వస్తుంది కదా, వీళ్ళకి ఎందుకు 1800 ఇవ్వడం, చెప్పగలరా? ఏంటండి ఓటింగ్ పవర్?
అలా ఏం లేదు కదా. ఓటింగ్ పవర్ ఏముంది ఇప్పుడు వీళ్ళకి ఇచ్చిన ఎగ్జిస్టింగ్ మెంబర్స్కి ఓటింగ్ ఏంటండి పెరిగితే బెటరే కదా. పబ్లిక్కి ఎగ్జిస్టింగ్ వాళ్ళకి డిఫరెన్సా? వాళ్ళకి షేర్స్ ఇస్తే వాళ్ళు ఎగ్జిస్టింగ్ అయిపోతారు అంతే కదా. ప్రాస్పెక్టస్ జాగ్రత్తగా చూడండి. ద డిఫరెన్స్ ఈస్ మనం బయటికి వెళ్ళి ఇవ్వాలనుకోండి కంపల్సరీగా అన్నెసెసరీ కాస్ట్ ఇంకర్ అవ్వాలి. అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ప్రాస్పెక్టస్ ప్రింట్ చేయాలి, అవన్నీ మిగతా వాళ్ళ లైక్ న్యూ పబ్లిక్ ఇవ్వాలి. అండ్ దెర్ ఈస్ ఎ డౌట్ పబ్లిక్, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి మనకి లిమిట్ ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 లాక్స్ అడిగితే మినిమంలో మినిమం 90 లాక్స్ అనేది సబ్స్క్రైబ్ అయిపోవాలి పబ్లిక్ నుంచి. అవ్వలేదనుకోండి టోటల్ సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయితే మీరు అమౌంట్ రీఫండ్ ఇవ్వాలి, రీఫండ్ ఇవ్వకపోతే ఇంట్రెస్ట్ పే చేయాలి. అది చాలా రెగ్యులేషన్స్ అవన్నీ, అసలు అంత రెగ్యులేషన్స్ అంత కాస్ట్ ఇంక్రీ అవ్వడం కంటే కూడా ఒక 100 వీళ్ళకి తగ్గించి వీళ్ళకి ఇస్తే బెటర్ కదా. వీళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే బయటికి వెళ్ళిపోదాం. బట్ ఫస్ట్ ఆప్షన్ అయితే వీళ్ళకి ఇవ్వాలి కదా, అంతే కదా. దట్స్ వై వీఆర్ గివింగ్ ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం ఆఫర్ ఇస్తున్నాం, దాన్నే మనం రైట్ ఇష్యూ అంటాం. పర్పస్ ఏంటండి అంటే అఫ్ కోర్స్ కొంత అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ కాస్ట్ తగ్గించుకోవడానికి. ఇప్పుడు న్యూ మెంబర్స్ కనుకోండి, ప్రతి మెంబర్ కూడా మీరు అప్లికేషన్ ఇవ్వాలి, ప్రతి మెంబర్కి అప్లికేషన్ ఇవ్వాలి, ప్రతి మెంబర్కి మనం ప్రతి మెంబర్ యొక్క నేమ్ అనేది రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి, ప్రతి మెంబర్కి ప్రాస్పెక్టర్స్ కొత్త ప్రాస్పెక్టర్స్ ఇవ్వాలి, కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, అవన్నీ సబ్స్క్రైబ్ అయ్యే టైం పడుతుంది. ఇంత టైం ల్యాగింగ్, ఇంత కాస్ట్ ఎఫెక్టివ్ తగ్గించుకోవాలనుకుంటే యూ కెన్ గో టు ద ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇవ్వండి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి ఇచ్చారనుకోండి మనం అప్లికేషన్ ఫిల్ చేయించాల్సిన అవసరం లేదు, ప్రతిసారి అందరికీ కూడా ప్రాస్పెక్టర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ టైం కూడా చాలా త్వరగా అయిపోతుంది, మన మెంబర్సే కదా, మనం ఎగ్జాక్ట్గా మనకి ఎవరికి ఇవ్వాలో మనకు తెలిసినప్పుడు త్వరగా అయిపోతుంది కదా. అదే పబ్లిక్ ఆఫర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారో, ఎవరికి ఇవ్వాలో మనకే తెలియదు. అదవుతుందా? దట్స్ వై కంపెనీస్ విల్ గో ఫర్ ది రైట్ ఇష్యూ ఆల్సో. మ్యాండేటరీ ఏం కాదండి, మీరు కావాలంటే పబ్లిక్కి వెళ్ళిపోవచ్చు, బట్ కాకపోతే కాస్ట్ ఏదన్నా మీరు ఆలోచించుకుంటే యూ కెన్ గో ఫర్ ద రైట్ ఇష్యూ. ఓకేనా? దీన్ని మనం రైట్ ఇష్యూ అంటున్నాం. బోనస్ ఇష్యూ అంటే బోనస్ ఇవ్వడం అంతే కదా, బోనస్ ఇవ్వడమే. బట్ కాకపోతే ఏంటండి, ఈ బోనస్ అనేది ఎలా ఇస్తున్నామంటే కంపెనీలో ఏదైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో ఆ ప్రాఫిట్స్లో కొంత పార్ట్ ఏంటండి అంటే మనం అఫ్కోర్స్ మనం కంపెనీ కోసం అంటే కంపెనీలో బిజినెస్ చేయడానికి షేర్ హోల్డర్స్ కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. సో మనకి ఫైనాన్స్ లేనప్పుడు వాళ్ళే ఫైనాన్స్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఫైనాన్స్ మనకి ఓవర్ఫ్లో అయింది, ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు కొంచెం వాళ్ళకు కూడా అమౌంట్ ఇచ్చామంటే దే విల్ ఆల్సో బి సాటిస్ఫైడ్ కాబట్టి, సో కొంత ప్రాఫిట్స్ మనం వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేద్దాం అనుకుంటున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు మీ దగ్గర ఏదైతే బోనస్ వాల్యూ, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 100 లాక్స్ ఇద్దాం అనుకున్నాను అనుకోండి, ఆ 100 లాక్స్కి మీరు డివైడ్ చేస్తారు ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ ఉన్నారు. సో పర్ షేర్ హోల్డర్కి ఎన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఇవ్వాలి, అలా నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని అయితే ఇవ్వాలో అన్ని నెంబర్ ఆఫ్ షేర్స్ ఫ్రీగా ఇచ్చేస్తారు, దాన్ని మనం బోనస్ ఇష్యూ అంటాం. సో చూడండి, రైట్ ఇష్యూ అండ్ బోనస్ ఇష్యూ కెన్ బి డన్ బై ద పబ్లిక్ కంపెనీ, అవునా కదా. పబ్లిక్ కంపెనీ రైట్ ఇష్యూ చేయొచ్చు, బోనస్ ఇష్యూ కూడా చేయొచ్చు, అలాగే ప్రైవేట్ కంపెనీ కూడా చేయొచ్చు. ప్రైవేట్ కంపెనీ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో మన దగ్గర మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకే షేర్స్ ఆఫర్ చేస్తున్నాం మనం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎగ్జిస్టింగ్లో షేర్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి బోనస్ ఇస్తున్నారు, పాసిబుల్. ఓకేనా? క్లియర్? దట్స్ ఇట్. సో ఆ తర్వాత కంప్లయన్స్ విత్ ద సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సెబీ రూల్స్, సెబీ అంటే ఏంటండి? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఓకేనా? సో దిస్ ఈస్ ద రెగ్యులేటరీ బాడీ ఫర్ ద స్టాక్ ఎక్స్చేంజెస్. స్టాక్ ఎక్స్చేంజెస్ మనకి ఏవైతే ఉన్నాయో ఈ స్టాక్ ఎక్స్చేంజెస్ అన్నింటినీ కూడా ఎవరు రెగ్యులేట్ చేస్తున్నారు? సెబీ రెగ్యులేట్ చేస్తుంది. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరు ఫాలో అవ్వాలి సార్? పబ్లిక్ కంపెనీ ఫాలో అవ్వాలి, ప్రైవేట్ కంపెనీ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ప్రైవేట్ కంపెనీకి సెబీ రూల్స్ అవసరం లేదు, కంపెనీస్ యాక్ట్ ఒకటి ఫాలో అయితే చాలు. ఎందుకండి అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో పబ్లిక్ కంపెనీస్ ఉండవు కదా, అసలు ప్రైవేట్ కంపెనీస్ ఉండవు. స్టాక్ ఎక్స్చేంజ్లో ఉండేది కంపెనీస్ ఏంటి? ఓన్లీ పబ్లిక్ కంపెనీసే. మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో కంపెనీస్ చూస్తూ ఉంటారా? మీకు అక్కడ స్టాక్ మార్కెట్లో కనిపించే కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ కంపెనీసేనండి. ఏ ఒక్క ప్రైవేట్ కంపెనీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వదు. ఎందుకు లిస్ట్ అవ్వదు సార్ అంటే ప్రైవేట్ కంపెనీ హ్యాస్ ఎ రెస్ట్రిక్షన్ ఇన్ ఇట్స్ డెఫినేషన్. డెఫినేషన్లో రెస్ట్రిక్షన్ ఉంది, ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి షేర్స్ ట్రాన్స్ఫర్ అవ్వకూడదు. స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ చేస్తే ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. దట్స్ వై స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ ప్రైవేట్ కంపెనీ కూడా లిస్ట్ అవ్వదు. అంటే మీరు స్టాక్ ఎక్స్చేంజ్లో చూసే కంపెనీస్ అన్నీ కూడా పబ్లిక్ కంపెనీసే.
సో స్టాక్ ఎక్స్చేంజ్లోనే లిస్ట్ అవునప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క రూల్స్ మనకెందుకు, అవి ఫాలో అవ్వాల్సిన అవసరం ఏముంది మనకి? దట్స్ వై ప్రైవేట్ కంపెనీకి సెబీ రెగ్యులేషన్స్ ఈజ్ నాట్ అప్లికబుల్. అర్థమైందండి? చూడండి, ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్, పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. పబ్లిక్ కంపెనీ ఎన్ని టైప్స్ ఆఫ్ షేర్స్ ఆఫర్ చేయగలరు? పబ్లిక్ ఆఫర్ చేయగలరు. పబ్లిక్ ఆఫర్ అంటే ఐపీఓకి వెళ్ళగలరు, ఎఫ్పిఓకి వెళ్ళగలరు, ఓఎఫ్ఎస్ కూడా వెళ్ళగలరు. ఆ తర్వాత ప్రైవేట్ ప్లేస్మెంట్కి వెళ్ళగలరా? యాస్, ప్రైవేట్ ప్లేస్మెంట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రైట్ ఇష్యూ చేయగలరు, ఫారెస్ట్ ఇష్యూ కూడా చేయగలరు. అదే ప్రైవేట్ కంపెనీ అయితే ప్రైవేట్ ప్లేస్మెంట్, రైట్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, దట్స్ ఇట్. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చా? వెళ్ళకూడదు. ఎందుకండి? ఈజ్ ప్రొహిబిటెడ్ ఫర్ ది ప్రైవేట్ కంపెనీస్. ప్రొహిబిటెడ్ అంటే దట్ దెర్ ఈస్ నో ఎనీ ఛాన్స్ ఇట్ సెల్ఫ్. ఇంకా ఛాన్స్ లేదు, ఎప్పుడు కూడా పబ్లిక్ ఇష్యూకి ఛాన్స్ లేదు. తెలుసా రీజన్ ఎందుకు తెలుసా? ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు అంత ప్రొహిబిషన్ ఇచ్చారనేది, ప్రైవేట్ కంపెనీస్కి ఎందుకు అంత ప్రొహిబిషన్? వాళ్ళని కూడా వదిలేస్తే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తెచ్చుకుంటారు కదా, తెచ్చుకుంటారు కాదు ఇక పబ్లిక్ ఎవరు ఇంకా, అంతే కదండి. ప్రైవేట్ కంపెనీ అంటే ఏంటి? చాలా చిన్న చిన్న కంపెనీస్ స్టార్ట్ అవుతున్నాయి. చాలా ఇప్పుడు మీరు అలా అన్నారు అనుకోండి, మీరే ఒక కంపెనీ స్టార్ట్ చేసేస్తారు, మీరే షేర్ హోల్డర్, మీరే కంపెనీ. పబ్లిక్ నుంచి అమౌంట్ తీసేసుకుంటారు, ఒక 100 లక్షలు తీసుకున్నారు, ఇక అంతే. కట్ చేస్తే యూ విల్ బీ ఇన్ ద ఫారెన్, అంతే కదా. ఉంటారా ఇండియాలో? ఉంటారా? ఛాన్సే లేదు. అవసరం అసలు ఇండియాలో ఉండాల్సిన అవసరం ఉందా? లేదు. ఎందుకండి? వచ్చేసింది కదా. అంటే ఇక్కడ ఏంటండి అంటే ప్రైవేట్ కంపెనీకి మినిమం మెంబర్స్ ఎంతమంది? 2 మెంబర్స్. 2 మెంబర్స్ కలిసి కంపెనీ స్టార్ట్ చేస్తారండి. చిన్న కంపెనీ, అసలు వాళ్ళ దగ్గర ఫైనాన్సే లేదు. స్టార్ట్ చేసి పబ్లిక్ దగ్గర నుంచి ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ ఇచ్చామనుకోండి, మనం పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకోమని, పబ్లిక్ నుంచి అమౌంట్ తెచ్చుకుంటారు, కంపెనీ క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. సో అలా ఉండకుండా ఉండాలంటే స్ట్రింజెంట్ రూల్స్ ఉండాలి. ఒక కంపెనీ పబ్లిక్ కంపెనీ ఫామ్ అవ్వాలంటే చాలా రూల్స్ ఉంటాయి. మీరు మనం చూసామా, మీరు పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ కింద ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. అంటే ఎక్కడో ఇన్వాల్వ్ అవుతుంది పబ్లిక్ కంపెనీ అనేది. ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? బికాస్ పబ్లిక్ కంపెనీలో నథింగ్ బట్ పబ్లిక్కే ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దట్స్ వై ఒక పబ్లిక్ కంపెనీకి మాత్రమే మనం ఆఫర్ ఇచ్చాము ఏమని. మీరు కావాలంటే పబ్లిక్ దగ్గరికి వెళ్ళి అమౌంట్ తీసుకోండి. ఎందుకండి అంటే మీరు ఒక పబ్లిక్ కంపెనీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉంటాయి. ప్రతి ఇయర్, ప్రతి మంత్ కూడా యాన్యువల్ రిపోర్ట్స్ అన్ని ఎగ్జాక్ట్గా ఆర్ఓసీకి పంపించాలి, వాళ్ళ ఫైనాన్షియల్స్ పంపించాలి, షేర్ హోల్డింగ్ పర్సంటేజెస్ పంపించాలి. ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి రిపోర్టెడ్. అయితే ప్రైవేట్ కంపెనీకి ఆ రెస్ట్రిక్షన్స్ ఏముండవు. మీ ఇష్టం, ఎలాగైనా ఆపరేట్ చేయండి. సో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఆపరేట్ చేయమని చెప్పినప్పుడు పబ్లిక్ అమౌంట్ కూడా తీసుకోమంటే కంపల్సరీగా అక్కడ ఏమవుతుందండి, పబ్లిక్ మనీ లూట్ అయిపోతుంది. సో దట్స్ వై అలా పబ్లిక్ని ప్రొటెక్ట్ చేయడానికి ఈ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. మీరు నిజంగా పబ్లిక్ ఫైనాన్స్ కావాలనుకుంటున్నారా, కన్వర్ట్ అయిపోండి పబ్లిక్ కంపెనీ కింద. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని ఫాలో అవ్వండి. అవుతుందా? ప్రైవేట్ కంపెనీకి 2 రూల్స్ ఉన్నాయనుకోండి, పబ్లిక్ కంపెనీకి 20 రూల్స్ ఉంటాయి. ఆ 20 రూల్స్ ఫాలో అవ్వండి, మీరు కూడా పబ్లిక్ నుంచి అమౌంట్ తెచ్చుకోవచ్చు. సో దట్స్ వై ప్రైవేట్ కంపెనీకి స్ట్రిక్ట్గా ప్రొహిబిషన్ ఇచ్చారు, మీరు పబ్లిక్ దగ్గర నుంచి అమౌంట్ తెచ్చుకోకూడదు. అవుతుందా? ఎందుకండి అంటే బై ఛాన్స్ ప్రైవేట్ కంపెనీస్ అంటేనే మనకి నార్మల్గా రూల్స్ ఎలా ఉంటాయండి అంటే చాలా తక్కువ రూల్స్ ఉంటాయి. సో ఆ తక్కువ రూల్స్తో ఆ అమౌంట్ అంతా తీసుకొని ఆ పర్సన్స్ ఎస్కేప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రైవేట్ కంపెనీస్కి అసలు పబ్లిక్తో ఇన్వాల్వ్మెంటే లేదు. నిజంగా మీకు అమౌంట్ కావాలా, మీ కంపెనీ యొక్క క్రెడిట్ వర్తినెస్ తీసుకెళ్ళి ఎవరికి చెప్పండి, సార్ మా కంపెనీ ఇది, మేము ఇలా చేయగలం, మీకు ప్రాఫిట్ వస్తుంది, మా కంపెనీ ఇన్వెస్ట్ చేయండి అని వెళ్ళి అడగండి. వాళ్ళు నమ్మితే మీకు అమౌంట్ ఇస్తారు, దాన్నే మనం ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటున్నాం. అవుతుందా? క్లియర్? ప్రైవేట్ ప్లేస్మెంట్, పబ్లిక్ ఇష్యూ, రైట్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, అర్థమయ్యా? ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఫర్దర్ పబ్లిక్ ఆఫర్, అర్థమవుతున్నాయా? దట్స్ ఇట్. ఓ చెప్పండి, షల్ వి క్లోజ్ ఫర్ నౌ? ఎస్. సో బేసిక్స్ అయితే అర్థమయ్యా కదండి. ఎనీ డౌట్స్? ఏదైనా డౌట్స్ ఉన్నాయా? సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇష్యూస్. సో ఇన్ నెక్స్ట్ క్లాస్ మనం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ప్రాస్పెక్టస్. ఇంకా ప్రాస్పెక్టస్ స్టార్ట్ చేయలేదండి. ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలంటే మనం ఎందుకు ఇష్యూ చేస్తామంటే సెక్యూరిటీస్ ఆఫర్ చేసేటప్పుడు ఇష్యూ చేస్తామను. అసలు ఆ సెక్యూరిటీస్ ఎన్ని టైప్స్లో ఆఫర్ చేస్తామో నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ చాప్టర్లో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ద ప్రాస్పెక్టస్. ఓకేనా? ఓ దట్స్ ఇట్. థ్యాంక్స్ ఎవ్రీవన్. బాయ్. Recording stopped.